करूँ। आंध्रा बैंक की जनरेटर कौन कौन सा है? ఓవరాల్ గా బ్యాంక్స్ అండర్ పెర్ఫార్మర్స్ ఉంటాయి అనుకుంటున్నాయండి ఈ సంవత్సరం, ఎందుకంటే యూజువల్లీ హై ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ హై ఇన్ఫ్లేషన్ రెజ్యూమ్ లో వన్ ఆఫ్ ద అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ ఫైనాన్షియల్స్ ఉంటుంది అనమాట. కాబట్టి లాస్ట్ మంత్ నుంచి కూడా చెప్పడం మీరు అబ్జర్వ్ చేస్తుంటారు నేను కంటిన్యూస్ గా ఈ సెక్టర్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ ఆంధ్ర బ్యాంక్ మీరు కరెంట్ లెవెల్స్ లో అట్రాక్టివ్ గా కనిపిస్తున్నా, మోస్ట్ ప్రాబ్లీ ఆన్ జనవరి 25th ఆర్బీఐ పాలసీ మీటింగ్ అయిన తర్వాతే బై చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఒక డైరెక్షన్ అంటూ ఉంటుంది ఆర్బీఐ ఇచ్చే నియర్ టర్మ్ పిక్చర్ అనమాట ఇటు బ్యాంకింగ్ సెక్టర్ కి. టిల్ దెన్ మాత్రం అవాయిడబుల్ అని అంటాను. ఓకే, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి ఉన్నారు, సారీ విజయనగరం నుంచి ఉన్నారు, మహేశ్వరరావు గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సౌత్ ఇండియా బ్యాంక్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ఈ రేట్ లో కొనసాగుతారా 3 మంత్స్? సౌత్ ఇండియా బ్యాంక్ అండ్ బ్యాంక్స్ ఇప్పుడే కాస్త కొంతకాలం అవాయిడ్ చేయండి అని కుటుంబరావు గారు సలహా ఇచ్చారండి. సో కుటుంబరావు గారు చెప్పినట్టు యాక్చువల్ గా ఏంటంటే బ్యాంకింగ్ లో ఏంటంటే ఫండమెంటల్స్ లో పరంగా మార్పులు లేకపోయినా కూడా ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేది బాగా పడిపోయే అవకాశం ఉందండి. ఈ ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూగా ఈ విధంగా పెరగడం అనేది చాలా నెగిటివ్ బ్యాంకింగ్ స్టాక్స్ కి, తర్వాత ఆటోమొబైల్ కి. అందుకే మనం చూస్తున్నాం లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా ఈ సెక్టర్ రెండు సెక్టర్లు బాగా మార్కెట్ ని డౌన్ చేస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం ఆగండి, కొంచెం ఆగి కరెక్షన్ లో ఇంకా ఫర్దర్ గా కరెక్ట్ కావడం కూడా అవకాశం ఉంది. ఇప్పుడు 23 రూపీస్ ఉంది, అరౌండ్ 20 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు బై చేయండి. ఇంకోటి ఇక్కడ నుంచి బ్యాంకులు ఇంతకుముందు లాగా లాస్ట్ 2011 లో చూస్తే బ్యాంకింగ్ 2010 లో చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా బాగా లీడ్ చేశాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకింగ్ ఆ విధంగా పెరిగే అవకాశం లేదు. మీరు తక్కువ ప్రాఫిట్ కి ఎగ్జిట్ అయితే కరెక్ట్ స్టాక్ ఒక డిక్లైన్స్ లో బై చేయాలి. అరౌండ్ 20 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు బై చేసి 25-26 వచ్చినప్పుడు ఎగ్జిట్ కాదు. తర్వాత ఇస్పాత్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఇస్పాత్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు మీరు ఇటువంటి టైంలో కూడా ఈ స్టాక్స్ ని అలా అవాయిడ్ చేయండి. కొంతకాలం ఏదైనా ఉన్నా కూడా మేజర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో బై చేయమని చెప్తాను. కరెంట్ హౌస్ లో ఇస్పాత్ ని కూడా అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ మనకి గుంటూరు నుంచి అరుణ గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నమస్తే అండి. ఈ రేట్ లో ఇండియా బుల్ ఫైనాన్స్, అది కాకుండా ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఇంకొకటి ఉంది బిఎస్సి లో, ఆ రెండు తీసుకోవచ్చా అని అడుగుతున్నానండి. ఓకే, ఎంత టైం కోసం అండి? ఒక 1 ఇయర్ అండి. 1 ఇయర్ కోసం ఇండియా బుల్స్ ఫైనాన్స్ మాత్రం అవాయిడ్ చేయండి క్లియర్ గా. ఎందుకంటే వన్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్ కంపెనీ అండ్ మోస్ట్ ప్రాబ్లీ అండర్ పెర్ఫార్మే చేస్తుంది ఇయర్ కూడా అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఆర్ట్సన్ మాత్రం మీరు కరెంట్ లెవెల్స్ లో బై చేయొచ్చండి. కంపెనీ ఆల్రెడీ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేశారు అండ్ ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉందన్నమాట కంపెనీకి. లాస్ట్ క్వార్టర్ లో ఎగ్జిక్యూషన్ చేయక కొంచెం రిజల్ట్ బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది, కానీ ఫ్రమ్ కరెంట్ క్వార్టర్ నుంచి రిజల్ట్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ అని అంటున్నారు. స్టాక్ కూడా దాదాపు మీకు 90 లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ గా కరెక్ట్ అయింది. ఎట్ కరెంట్ లెవెల్స్ లుక్స్ ఏ గుడ్ బెట్ ఫర్ మీడియం టర్మ్. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో సార్, నా క్వశ్చన్ కుటుంబరావు గారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు ఐ వాంట్ టు ఇన్వెస్ట్ సంథింగ్ అరౌండ్ 50-1 lakh rupees. అయితే రియాలిటీ షేర్ ని చాలా డౌన్ లో ఉన్నాయి. కెన్ యూ సజెస్ట్ 1 or 2 స్టాక్స్? రియాలిటీలో కాంట్రీబ్యూన్ బెట్గా ఇండియా బుల్ రియాలిటీ మనం బై చేయమని చెప్పేసి చెప్తున్నానండి. ఎందుకంటే ఇయర్ దాదాపు అలాది మోర్ దాన్ 1 మిలియన్ ఎస్ఎఫ్టీ ఎగ్జిక్యూషన్ లోకి వస్తుందన్నమాట అయితే ముంబైలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈస్ గోయింగ్ ఫర్ లీజ్ రెంటల్స్ అండ్ ఆల్రెడీ ప్రీ బుక్డ్ అనమాట రెంటల్స్ కి. కాబట్టి ఇన్కమ్ స్ట్రీమ్ బాగుంటుంది ఫ్రమ్ సెకండ్ హాఫ్ ఆన్వర్డ్స్ అని చెప్పేసి అనుకుంటున్నా. కాబట్టి యాజ్ కాంట్రీబ్యూన్ బెట్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా బుల్ రియాలిటీ అట్ కరెంట్ రేట్ అండ్ 126-128 లెవెల్స్ లో ఓవర్ అవుతాను. ఓకే, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు ఉన్నారు. హలో, ఓకే, లైన్ కట్ అయిపోయినట్టుంది. సో కుటుంబరావు గారు బ్యాంకింగ్ అవాయిడ్ చేయమన్నారు. సో ఎవరైనా కొత్త ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ సెక్టర్ బెస్ట్ అంటారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? ప్రిఫరబ్లీ ఇన్ఫ్రా అని అంటున్నానండి. ఇయర్ మోస్ట్ ప్రాబ్లీ గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీజ్ కావచ్చు అండ్ యూజువల్లీ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఏమవుతుందంటే యుఎస్ ప్రెసిడెంట్ ది 3rd ఇయర్ ఆఫ్ వర్కింగ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్ బుల్ రన్స్ ఉంటుంది అనమాట యుఎస్ లో. కాబట్టి ఈ ఫెటాల్ ఈసారి ఒబామా ఫస్ట్ టర్మ్ లో 3rd ఇయర్ లో కనుక ఈసారి అక్కడ యుఎస్ మార్కెట్స్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి అని అంటే ఎట్ ది బెస్ట్ మన దగ్గర మన మైక్రో ఎకనామిక్ కన్సర్న్స్ పక్కన పెట్టినా కూడా గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగితే ఇన్ఫ్రా షుడ్ బి అవుట్ పెర్ఫార్మర్. కాబట్టి ఇన్ఫ్రా అండ్ క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ ఈ స్టాక్స్ కొనమని చెప్పేసి చెప్తాను. అసలు డిఫెన్సివ్ బెట్స్ అంటే మాత్రం యూజువల్లీ ఇట్లా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్న రోజుల్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతా ఉంటాయి అనమాట. కాబట్టి ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా స్టాక్స్ షుడ్ బి డిఫెన్సివ్ బెట్స్. ఓకే, నెక్స్ట్ నర్సరావుపేట నుంచి రాజేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో,
చెప్పండి. అలహాబాద్ బ్యాంక్ 260 రూపాయలండి. కొన్నారా? కొన్నామండి. రేణుకా షుగర్స్ 99 రూపాయలు కొన్నామండి. ఓకే. యావరేజ్ చేసుకోమంటారా? ఇప్పుడు ఏమన్నా లాస్ బుక్ చేసుకోమంటా? ఓకే. ఓకే. అలహాబాద్ బ్యాంక్ అయితే మీరు ఇప్పుడే మీరు ఎవరేజ్ చేయకండి, కొంత ఆగండి. ఇంకా ఫర్దర్ గా కొంత వీక్గా రావడానికి కూడా అవకాశం ఉంది స్టాక్ అయితే. మీరు కరెంట్ అవర్స్ లో కొంత వెయిట్ చేయండి. నెక్స్ట్ మార్కెట్ లో నిఫ్టీ మీరు గమనించండి. ఇక్కడ నుంచి ఒక 100-150 పాయింట్స్ పడినప్పుడు, అప్పుడు మీరు అరౌండ్ 5-8 ఆ లెవెల్ కు వచ్చినప్పుడు అలహాబాద్ బ్యాంక్ మీరు ఎవరేజ్ చేయండి. ఏదైనా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దగా పెరిగే అవకాశం బ్యాంకింగ్ స్టాక్స్ లో కనపడలేదండి. నెక్స్ట్ 2-3 మంత్స్ ఇంకా సైడ్ వేస్ లో ఉంటూ కొంచెం అప్ అండ్ ఒక ఇక్కడ నుంచి లోయర్ లెవెల్ నుంచి ఒక 10% దాకా పెరగవచ్చు. అంతకు మించి మాక్సిమం పెరిగే అవకాశం కనపడలేదు. కాబట్టి షార్ట్ టర్మ్ కోసం అయితే మీరు ట్రేడింగ్ పరంగా అయితే మీరు బై చేసి మళ్ళీ షార్ప్ ఎగ్జిట్ అయిపోతే బై చేయండి. రేణుక అయితే మీరు స్టాక్ అయితే హోల్డ్ చేయండి అండి. మీరు దీన్ని లాస్ బుక్ చేసుకునే అవసరం లేదు. ఇది మళ్ళీ కొంత హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది దీంట్లో. మళ్ళీ ఇది ఫర్దర్ గా పెరిగి 105-110 రూపీస్ దాకా నెక్స్ట్ 2 మంత్స్ లో పెరగవచ్చు. కాబట్టి రేణుకాని హోల్డ్ చేయండి. సో మీరు కొన్న రేట్ దగ్గర ఏమి పెద్దగా ఏం పడకలేదు కూడా అండి. 99 లో కొన్నారు. సో నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ప్రమోద్ గారు లైన్ లో ఉన్నారు. హలో సార్, నేను జీవన్ అనేది ఒక 2000 షేర్స్ అనేది షార్ట్ చేశాను. సో అది ఇప్పుడు డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో అది కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్రమోద్ గారు? హలో, నేను జీవన్ షేర్స్ ని 2000 కొన్నానండి. ఓకే. సో అది ఇప్పుడు నేను అది కొంచెం డౌన్ ఫాల్ జరుగుతుంది. సో అది హోల్డ్ చేయమంటాను, సెల్ చేసామంటారు? అదే కాంట్రేరియన్ బెట్ గా మనం 15-16 రూపీస్ లో అడ్వైజ్ చేసామండి బయింగ్. ఆ తర్వాత స్టాక్ కంటిన్యూస్ గా అప్పర్ ఫ్రీజెస్ టచ్ అవుతా 30 లెవెల్స్ వరకు కూడా వెళ్ళటం చూసాం. బట్ ఎట్ కరెంట్ లెవెల్స్ స్టిల్ ప్రైజీ. బట్ యాస్ ఆఫ్ నౌ మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఈ స్టాక్ లో మాత్రం తిరిగి రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి స్టాక్ రివైవ్ అవుతుంది. ఎందుకంటే అగ్రెసివ్ ప్లాన్స్ చార్ట్ అవుట్ చేశారు జీ గ్రూప్ అన్నమాట. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ కంపెనీ. నెక్స్ట్ సైదులు గారు లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. రామ్ స్వరూప్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాయండి లాంగ్ టర్మ్ కోసం. అట్లానే ఆర్చిడ్ ప్లైవుడ్ 28 లో బై చేశానండి. ఎలా ఉంటుందో తెలుసుకుందామని. లేదండి, రెండింటి నుంచి కూడా రామ్ స్వరూప్ కూడా ఇప్పుడు అడ్వైస్ చేయనండి. ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీ డీమర్జర్ అది నెగిటివ్ గా ట్రీట్ చేసి కంటిన్యూస్ గా ఫాలో అవటం చూసాం స్టాక్ 100 దగ్గర నుంచి ఆల్ ది వే 20-25 లెవెల్స్ వరకు కూడా అనమాట. ఇన్ఫాక్ట్ ఇప్పుడు విఏఎఫ్ఆర్ కి వెళ్ళింది కూడా కంపెనీ అనమాట. ఏదైతే గనక ఇప్పుడు డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది అవుతుందో దాన్ని బట్టి స్టాక్ లో రివైవ్డ్ ఇంట్రెస్ట్ రావాలి బయింగ్. బట్ అన్ని క్లారిటీ వచ్చే వరకు మాత్రం ప్రిఫరబ్లీ అవాయిడబుల్ అండి. నెక్స్ట్ వరంగల్ నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. హలో. రమేష్ గారు. హలో సార్, నేను కుటుంబరావు అండి. నాకు వచ్చిన అడగండి. VTX యూరో సిరామిక్స్ సార్. ఫస్ట్ స్టాక్ ఏదన్నారండి? VTX అండి. VTX మనం లాస్ట్ క్వార్టర్ అప్పుడు రికమెండ్ చేసిన స్టాక్ అండి. అప్పుడు టార్గెట్ కూడా ఎక్సీవ్ అయింది, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాం. తిరిగి తగ్గిన తర్వాత కూడా ఇప్పుడు స్టాక్ మళ్ళా పెరిగింది అనమాట. అరౌండ్ 30 దగ్గర హోవర్ అవుతుంది. బట్ వెయిట్ ఫర్ Q3 రిజల్ట్స్ అండి. యాస్ ఆఫ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కి కాస్త ఎవర్షన్ ఉంది మార్కెట్ లో. ఎందుకంటే వొలటిలిటీ పెరిగింది, మార్కెట్స్ కూడా షార్ప్ గా కరెక్ట్ అవుతున్నాయి ఇండివిజువల్ సెగ్మెంట్స్ లో కూడా అందుకని చెప్పి. బట్ Q3 రిజల్ట్స్ వరకు వెయిట్ చేయగలంటే కనుక డెఫినెట్లీ VTX లో వెయిట్ చేయండి. యూరో సెరమిక్స్ కూడా వన్ ఆఫ్ ద బెటర్ సెరమిక్ స్టాక్స్ అనమాట. వెయిట్ చేయండి. కరెంట్ ఈ పానిక్ సెల్లింగ్ లో మాత్రం మీరు ఎగ్జిట్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ ప్రియా గారు లైన్ లో ఉన్నారు. హలో. హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్ తీసుకున్నారా మీరు? లేదు, ఇప్పుడు పర్చేస్ చేయొచ్చు. అని ఎంత టైం కోసం అండి? 6 మంత్స్ కోసం హిందుస్థాన్ కాపర్. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ఉందండి. పబ్లిక్ సెక్టర్ కంపెనీ యాస్ అండ్ వెన్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అవటం స్టాక్ స్ట్రాంగ్ గా కరెక్ట్ అవటం కూడా చూస్తున్నాం మనం. PSU స్టాక్స్ లో ప్రిఫరబ్లీ అవాయిడ్ అండి యాస్ ఆఫ్ నౌ. ఓకే, అవాయిడ్ చేయండి. అలాగే కుటుంబరావు గారు, ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పడుతున్నాయి. సో వీటిలో ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉందంటారు ఏదైనా స్టాక్ లో? ఇఫెట్ ఆల్ ఆటోమొబైల్ స్టాక్స్ లో కొందామని అనుకుంటే కనుక లీడర్షిప్ చూపిస్తున్న టాటా మోటార్స్ బై చేయమంటానండి. కరెక్షన్ లో కిందకు వచ్చిన తర్వాత మేబీ క్లోజర్ టు అరౌండ్ 1100 లెవెల్స్ ఇఫెట్ ఆల్ టాటా మోటార్స్ ఆ లెవెల్ వరకు వస్తే కనుక డెఫినెట్లీ గుడ్ బెట్ కూడా అవుతుంది అనమాట. కాబట్టి బై టాటా మోటార్స్ ఇన్ దిస్ కరెక్షన్. ఓకే, నెక్స్ట్ నల్గొండ నుంచి రవి గారు లైన్ లో ఉన్నారు. హలో. హలో రవి గారు, చెప్పండి.
అది శ్రీ అష్టవినాయక టెలివిజన్ కొన్నాను. అష్టవినాయక శ్రీ అష్టవినాయక టెలివిజన్ అండి. తీసుకున్నారా మీరు? ఏ ప్రైస్ లో? తీసుకున్నాం అండి. ప్రైస్ అండి? 20 రూపీస్ లో తీసుకున్నాం అండి. 5 రేట్లు 20 రూపీస్ అండి. మీరు ప్రోగ్రామ్ చూస్తుంటే లాస్ట్ కొన్ని నెలలుగా చెప్తున్నాం అండి, స్టాక్ కి కంప్లీట్ గా దూరంగా ఉండండి, ఎటువంటి పరిస్థితులు కూడా బై చేయకని చెప్తున్నాం. మార్కెట్లు ఇంత అంటే ఇటువంటి ప్యానిక్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద స్టాక్స్ కూడా పడుతున్నాయి, అటువంటిప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టాక్ ఉండకూడదు. మీరు ఏమాత్రం మీకు ఛాన్స్ ఉంటే ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశం పెద్ద కనపడలేదు, ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యి ఇది పెన్నీ స్టాక్ లాగా మారే అవకాశం కూడా కనపడుతుంది. సో శిశు గారు అలాగే ట్రేడర్స్ ఎలాంటి సలహా ఇస్తారు? సో ఇవాళ మార్కెట్ ని బట్టి మార్కెట్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంచెం రికవరీమెంట్ అయ్యి మళ్ళీ ఫర్దర్ గా న్యూ లోస్ కి వచ్చిందండి. మార్కెట్ అయితే ఇప్పుడు ఇంట్రాడే లో పెద్దగా రికవరీ కనపడే అవకాశం కనపడలేదు. ఆల్మోస్ట్ ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న అంతకుముందు నేను చెప్పినట్టు ఇన్ఫోసిస్ లాంటి స్టాక్ కూడా 70 రూపీస్ దాకా పడడం జరిగింది. కాబట్టి మార్కెట్ లో ఒక ఇండెక్స్ బేస్డ్ స్టాక్ పెద్దగా స్ట్రాంగ్ అంటూ ఒక ఐసీసీ బ్యాంక్ తప్ప వేరే ఏమి లేవు. కాబట్టి మార్కెట్ అయితే నెల ఇక్కడ నుంచి ఫర్దర్ గా సస్టైన్ అయ్యే అవకాశం అంటే పెరిగే అవకాశం అయితే కనపడలేదు. కాబట్టి ఏంటంటే ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ ఉన్న వాళ్ళు ఇప్పటికైనా మాత్రం ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. కరెంట్ అవర్స్ లో మార్కెట్ ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. 5940 టెస్ట్ చేసే లెవెల్ దిశగానే వెళ్తుందండి నిఫ్టీ. డెఫినెట్లీ క్లోజర్ టు 5940 వచ్చినప్పుడే కాస్త గట్సీ ట్రేడర్స్ బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే యూజువల్లీ ప్యానిక్ అప్పుడే మంచి ప్రైస్ యాక్షన్ కూడా ప్రైస్ లెవెల్స్ లో కూడా దొరుకుతాయి స్టాక్స్. కాబట్టి నెక్స్ట్ వీక్ మార్కెట్ షుడ్ బి ఫార్ బెటర్ అనమాట. ఎందుకంటే ప్రైస్ వైజ్ గానీ ఇటు టైం వైజ్ కరెక్షన్ కూడా ఆల్రెడీ 4 సక్సెసివ్ సెషన్స్ మార్కెట్ కంటిన్యూస్ గా పడింది. కాబట్టి విత్ మొమెంటం నేను అనుకోవటం టుడే మైట్ బి ఏ టెంపరీ బాటమ్ ఫర్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి అనుకున్నా. క్లోజర్ టు 5940 గట్సీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కెన్ బై అండి. ఓకే, ప్రస్తుతం సెన్సెక్స్ ఆల్మోస్ట్ 290 పాయింట్స్, నిఫ్టీ అరౌండ్ 85 పాయింట్స్ లాస్ లో ట్రేడ్ అవుతుంది. ఇవి బిజినెస్ లంచ్ విశేషాలు. దీని తర్వాత మళ్ళీ TV5Money.com లైవ్ టీవీలో ఆఫ్టర్నూన్ ట్రేడ్ కార్యక్రమంలో మీ మెయిల్స్ కి సమాధానాలు ఇస్తాం. సో మెయిల్ చేయడం మర్చిపోకండి.